ఆ తర్వాత మాస్ ఎంత ఘోరమైన పని చేస్తాడని మేము ఊహించలేకపోయామే. రే ఏంట్రా వీడు, ఏంట్రా ఇలా చేసావు, మాట్లాడమేంట్రా, చేసిన ఏదో పని చాలక పళ్ళ కొంత పెట్టరా, మొక్క పెట్టలాగా మాట్లాడు. మీరెవరు నాతో మాట్లాడొద్దురా, అసలు నాకు ఫ్రెండ్సే లేరు. రే తిరిగిన నీ రోజులు తిరిగేసి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు విడిపోవడానికి మనం లవర్స్ కాదురా, ఫ్రెండ్స్ రా. అయినా ఏంట్రా ఇంత ఫూలిషా, అమ్మాయి గురించి చనిపోలే అనుకున్నావు కానీ అమ్మా నాన్నల గురించి బ్రతకాలనిపించలేదురా నీకు. అంత తెలిస్తే ఇక్కడ దాకెందుకు వస్తాడు రా. చెప్పావు, ఒకప్పుడు నేను మీలాగే ఉండేవానిరా, ఇప్పుడు మీరు చూస్తున్న అభి అభి కాదురా. అలా ఉంటూ నేనేం కోల్పోయానో మీకు తెలీదురా. మాసుగడ ఇలా చేశాడని బాధలో నుంచి తేరుకోకముందే అభిగడ ఇంకో విషయం చెప్పాడు. నాతో వస్తావా? వస్తాను. చదువుకుంటావా? చదువుకుంటాను. ఇంటికి వెళ్దాంరా. ఆ రోజు నుంచి అతను నాకు నాన్న అయ్యాడు, ఆయన కొడుకు నాకు అన్నయ్యాడు, ఇద్దరిని సమానంగా పెంచాడు. కొన్నాళ్లకు ఆయన కూడా మాకు దూరమయ్యారు, ఇంక నాకున్నది ఆ అన్నయ్య ఒక్కడే. తన పేరు సీను. ప్రొడ్యూసర్కి మన డెమో నచ్చితే సినిమా పక్క పక్క బాగా. మరి హీరో ఎవరు బ్రో? నువ్వే. సూపర్, ఐ లవ్ యూ బ్రో. మరి హీరోయిన్ ఎవరు బ్రో? నోటి దూల. నాకు ఒక అమ్మాయి తెలుసు, రేపు కలుద్దాం. ఓకే, బ్యాక్ అప్. ఎక్కడ్రా ఈ అమ్మాయి, ఏంటి లేట్? ఏమో అమ్మాయిలంటే అంతే కదా బ్రో, అందంగా తయారవ్వాలి, ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. కరెక్టే, ఈ అమ్మాయిలంతా ఇంతే, వాళ్ళు బ్యూటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ డ్యూటీకి ఇవ్వరు. అక్కడ ఒక అమ్మాయి మ్యూజిక్ వింటుందే, మన డెమోకి ఎగ్జాక్ట్లీ అలాంటి అమ్మాయి కావాలరా. సరే గాని ఫోన్ రింగ్ అవుతుంది చూడు బ్రో. రే ఆ ఫోన్ ఏదో నువ్వే చూడు. హలో, హా ఎక్కడున్నారండి? పార్క్లోనా? నేను కూడా పార్క్లో ఉన్నానండి. మీరు? ఓకే, అక్కడ పింక్ డ్రెస్ వేసుకొని చెవులో ఇయర్ఫోన్స్ పెట్టుకొని మీరేనా? అవును. అలాంటి అమ్మాయి కాదు బ్రో, తనే అమ్మాయి. ఇక్కడ బెంచ్ దగ్గర ముగ్గురు కూర్చొని ఉన్నాం, కనిపిస్తున్నామా అండి? హే, హాయ్. యా ఓకే, మొత్తానికి నీకు మంచి హీరోయిన్ దొరికింది బ్రో, అంటే నీ డెమోకి మంచి హీరోయిన్ దొరికిందని చెప్తాను. బెట్ అంతే. అలా అమ్మాయి ఆ క్షణం అన్నయ్య జీవితంలో ప్రవేశించింది. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించాలనిపిస్తే దాన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, కానీ నేను చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది. మరి దీన్నేమంటారో నాకు తెలీదు. నా వరకు నేను ప్రేమించే అమ్మాయి ట్రెడిషనల్గా ఉండాలి, ట్రెండ్ను ఫాలో అవుతూ ఉండాలి, సింపుల్గా చెప్పాలంటే నీలా హోమ్లీగా ఉండాలి. అందుకే నా ఫీలింగ్స్ని దాచుకోకుండా తొందరగా నీకు చెప్పాలనిపించింది. నువ్వు నాలా కంగారు పడకుండా కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకో.